రియాలిటీ షోలన్నింటిలో బిగ్ బాస్ షో వేరయ్యా అంటారు చూసిన వారందరూ. నచ్చినా నచ్చకపోయినా తిట్టుకుంటూనో నవ్వుకుంటూనో చూస్తుంటారు మరికొందరు. ఇలా ఆల్మోస్ట్ అందరినీ మడతేసి హోల్ అండ్ సోల్గా ఎంటర్టైన్మెంట్ చేసే ఈ షో ఎందుకంత పాపులరో తెలుసా? ఎందుకంటే పక్కింటి పంచాయతీ మనకిష్టం కనుక. చూస్తే ఆ మజానే వేరనే ఫీలింగ్ మనకొస్తుంది కనుక. అసలు ఈ షోలో ఏం చేస్తారు? ఓ హౌస్లో మనకు తెలిసిన కొంతమంది సెలబ్రిటీల్ని పడేస్తారు. వారితో మనం చిన్నప్పుడు ఆడే సిల్లీ ఆటల్ని టాస్క్లంటూ ఆడిస్తారు. వారి మధ్య పుల్లలు పెట్టిస్తారు. ఇక కొట్టుకుండ్రా బాబు అంటూ నెంబర్ ఆఫ్ కెమెరాలతో రికార్డ్ చేస్తారు. ఇక వారి ఆటల్ని కొట్లాటల్ని విత్ ఎఫెక్ట్ మనకు చూపిస్తుంటారు. మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా కామన్ హ్యూమన్ ఇంట్రెస్టింగ్ పాయింట్తో డిజైన్ అయిన ఈ షో వరల్డ్ వైడ్గా సూపర్ హిట్ అయ్యి చివరాఖరికి బిగ్ బాస్గా మన తెలుగులోనూ సందడి చేస్తోంది. ఇక 4వ సీజన్తో ఇప్పటివరకు విజయవంతమైన ఈ షో తొందరలో 5వ సీజన్ అంటూ కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతోంది. కొత్త కాన్సెప్టే కాదు, కొత్త యాంకర్తోనూ ముస్తాబోతోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం గత సీజన్కు హోస్ట్గా ఉన్న నాగార్జున ఈ సీజన్ చేయలేకపోతున్నారట. అలా నాగ్ తప్పుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు పలువురు యంగ్ హీరోల్ని సంప్రదించారట. ఈ క్రమంలో రాణా దగ్గుబాటిని ఫైనల్ చేశారట బిగ్ బాస్ మేకర్స్. రాణా గతంలో నెంబర్ 1 యారీ అనే షోకి హోస్ట్గా వ్యవహరించారు. ఆ అనుభవంతోనే బిగ్ బాస్ 5 సీజన్కు ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే మొదటి నుంచి ఈ తెలుగు బిగ్ బాస్ షోలపై ఎన్నో వార్తలు బయటికి లీక్ అవుతున్నాయి. మరి ఇలాంటి వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైం మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.